జోగులాంబ గద్వాల్ జిల్లా నడిగడ్డలో వాల్మీకి ఆత్మీయ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా వీరబాబు హాజరయ్యారు. ఈ సభలో వీరబాబు మాట్లాడుతూ, ప్రస్తుతం అగ్రవర్ణ కులాల పెత్తందారీ వ్యవస్థను రూపుమాపితేనే మన వాల్మీకి చిరకాల వాంఛైన ఎస్టీ జాబితా కళ సాకారం అవుతుందని అన్నారు. ఒక వాల్మీకిని అసెంబ్లీకి పంపితే మనల్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు గళం విప్పి మాట్లాడి ఎస్టీ బిల్లును ఆమోదం తెలిపే విధంగా చేయవచ్చునని, నడిగడ్డలో ప్రతి ఒక్కరూ వాల్మీకి సోదరులు, ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నేను పదవి కోసం రాలేదు, మన కులం వారి బాధను తీర్చడానికే వచ్చానని అన్నారు. ప్రతి వాల్మీకి కూడా సంతోషంతో అందరితో కలిసిమెలిసి ఉండాలని, మన కుల ఐక్యతకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఆయన మొత్తం క్యాన్వాసింగ్ చేసుకుంటా మంచిగా తిరుగుతుండు. ఈసారి కాకుండా నెక్స్ట్ సారి అవకాశం వస్తుంది. మన కొంతమంది దగ్గర మనం బోయలము కురువోలము అందరు కలిసి ఉంటాం, తెలుగులోము అందరం అని. మన వాళ్ళే ఇట్లే పోయి, అంటే ఒక రెడ్లతో ఉన్న వ్యక్తులు కురువోళ్ళతో పోయి ఏం రా మరి ఆ రెడ్డికి వేయాలి మనం అంటే, ఏం మాట్లాడుతున్నావు రాను, మా కులమూడు నిలబడినాడు వాని చేస్తాం ఈసారి మేమని. 10,000 మంది ఉన్న వాళ్ళు కురువోలకున్న ధైర్యం మనకు లేదా? ఖచ్చితంగా, అంటే ఆ కురువ వ్యక్తి చెప్పిన మాటలకు మన వ్యక్తులు చేంజ్ అయ్యి వాళ్ళై వాళ్ళు ఏమ్రా మనము వాంతోటి నా దోస్తుతో అనిపించుకుంటాలా, తెలరా మనం కూడా మన బోయ్ నిలబడితే వేద్దాం పో అని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి రావాలన్న ఈ మార్పు. ఈరోజు వాళ్ళు తినిపిస్తారు, తాపిస్తారు, ఇంకా 15 రోజులు తాపిస్తారు మనం. అయిన తర్వాత మనల్ని ఎవడు అడగడు, ఎవడు మనల్ని అడగడు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఉండి, మళ్ళా నేను చెప్తున్నానా, మీరు ఏడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కేసులో ఇరికిస్తారని అంతకంటే భయపడకండి. ఖచ్చితంగా మీ ముందర నేనున్నా, కేసు అయితే నా మీద కావాలి. ఈరోజు నిజంగా నేను చిన్న వ్యక్తిని, నేను నిన్న మొన్న వచ్చిన మార్చు. ఇట్లా మీరు ఎంతమందిని మార్చుతారు, ఎంతమందిని మోసం చేసుకుంటూ పోతారు? మీరు ఏడ చేసినా ఏం చేసినా 4 రోజులదే ఇది. దయచేసి మన భోయ బంధువులారా, ఇక్కడ ఒక సంస్కృతి నడుస్తుంది. ఒక ఎస్సీ రెడ్డిని తిట్టడానికల్లా రెడ్డికి తిట్టడానికి శాత కాదు, మళ్ళా ఒక ఎస్సీనే తీసుకొస్తాడు. అది ఇప్పుడు ఈడ బోయలతో రిపీట్ అవుతుంది. బోయలు ఎవడన్నా మాట్లాడితే, వాళ్ళ గురించి మాట్లాడితే ఎంబడే బోయలు కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు కూడా ఈ 2 పార్టీలు ఉన్న నా భోయ బంధువులకు అందరికి ఒక మాట చెప్తా నేను. నేను మీ పిల్లగాని, నేను ఎవరన్నా కానీ నన్ను ఏమన్నా అంటే మిమ్మల్ని మీరు తిట్టుకునేట్టే అన్న. నిజంగా మీ వాళ్ళ చేత అయితే, ఈ ఇద్దరు రెడ్ల చేత అయితే నన్ను అనమాను, నేను ఏందనే సమాధానం చెప్తా. వాళ్ళ నా వాళ్ళతో తిప్పిస్తే నేను ఊక నోరు మూసుకొని ఉండాల్సి వస్తుంది. చాలు, నా వాళ్ళే వాళ్ళు, నా పెద్దోళ్ళు, నాకంటే పెద్దోళ్ళు అనుకొని ఊకుంటానే ఊకుంటా అని నాది చేతకాంతనం కాదు. ఇది నాకు నా బంధువుల మీద ఉన్న ప్రేమ ఇది. కాబట్టి దయచేసి నా బంధువులకు చెప్తున్నా నేను, ఆ పార్టీ బంధువులకు, ఈ పార్టీ బంధువులకు, మిమ్మల్ని ఆడ ఎవరు నమ్మరనా. ఇంకొకటి, ఈడ మన దళితరం ఎంత దళితరం అంటే, ఒక రెడ్డి అంటాడు యువతల రెడ్డి, బోయలు అంజ కొడుకులనే నమ్మను నేను అంటాడు. ఇంకొక రెడ్డి వచ్చి బోయ కొడుకులనే ఎంతసేపు వచ్చి ఇట్లా పెట్టి కొంటాం మనం, విసిపెట్టండి మీరు అని అంటాడు. మరి బోయలు అంజ కొడుకులని నమ్మనన్న రెడ్డి కేస్తారా, బోయ కొడుకులని 2 రోజుల్లో కొంటా అన్న రెడ్డి కేస్తారా అనేది మనమే ఆలోచించుకుందాం. నిజంగా నాకు నిన్న రాదు, నేను వాట్సాప్ లో ఒకటి చూసిన మెసేజ్ గట్టులా. అమ్ముడు ఫోన్ కాబట్టే నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. మీరు కూడా రేపు మన ప్రయత్నం ఎట్లుండాలంటే, నేను కొన్ని మాటలు మాట్లాడక రాదు, మీరైతే మస్తు మాట్లాడవచ్చు. మా ప్రసాద్ రేలేరా ప్రసాద్ మన ఒక మీటింగ్లో అనిండే, బోయని పుట్టితే బోయడు వేయాలరా నువ్వు లేదంటే బోయని పుట్టలేవు అని చెప్పిండ. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నానా నేను, మనం నిజంగా బోయాలనుకుంటే బోయని కోటేయండి, మనం ఏందనే చూపిస్తాం. ఈరోజు అందరు చెప్తున్నారు కదా, మీకు అందరికి ఒక భయం సృష్టిస్తున్నారు.
ఓడిపోతాడు వీరుబాబు డబ్బాలు ఇచ్చి పెడతాడని. వీరుబాబు ఓడిపోయే ముచ్చటనే లేదు. వీరుబాబే రేపు ఇక్కడ వచ్చేది, బహుజనవాదమే ఇక్కడ వచ్చేది. వీరుబాబుని ఎవ్వడు ఏమి చేయలేడు. వీరుబాబుని చెయ్యాలి గీయాలంటే బహుజనవాదం ఉన్నోళ్ళు చేయాలి, ఏ రెడ్డి తరం కాదు నన్ను చేయనీకే. కాబట్టి బంధువులారా, మళ్ళా మళ్ళా మీకు అందరు చెప్తున్నా నేను ఒక్కసారి, నేను మిమ్మల్ని ఎట్లయితే నమ్ముతున్నానో నన్ను ఒక్కసారి నమ్మండి. ఒక్కసారి నమ్మి నన్ను ఏం చేయాలని చూపించండి. నేను ఏందనే చూపిస్తా అందరికి. ఓడిపోయారు, అది ఎవరికి చెడ్డ పేరు, ఒక వీరబాబు కాదు, నడిగడ్డలో ఉన్న వాల్మీకి సమాజానికంటా చెడ్డ పేరు. నెక్స్ట్ మనకు దారుండదు. ఇంకా ఏమంటారంటే, మరొక 5 ఏళ్ల నాడు నీలాంటాడో నాలాంటాడో కూడా ముందుకు పోతే అయిందే లేరా, పోయినసారి వాడు చేసిన వానికి ఎన్నొచ్చా, పోయితే నీకు 1000 ఓట్లు కన్నా పెరిగి కూసునేసే కూసో చేత కాదు నీకు అంటారు. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి, ఓడిపోతాం మనమేం గెలుస్తామా, ఓడిపోతాం ఓటమి గెలుపు ఇక్కడ మనకు సమస్య కాదు. అన్న కూడా ఒకటే అంటున్నాడు, ఓటమి గెలుపుతో నేను కాదు సమస్య, నా వాల్మీకి సోదరులందరూ కలిసికట్టుగా ఉండాలా, నా వాల్మీకి సోదరులందరూ ఐక్యతతో ఉండాలా. ఓడిపోవచ్చు, మీకు తెలియదు ఆ నడిగడ్డలో ఎవరు ఎన్నిసార్లు ఓడిపోయినా మరి మన ముందుకు వస్తున్నారో మీకు తెలియదా. మరి ఆ రకంగా మనం వద్దా, మనం ఒకసారి ఓడొచ్చు అవసరమైతే. ఎందుకు ఓడతాడేమో ఓడతాడు.